18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఆత్మకూరు ఆర్డీఓ చైత్రవర్షిని కోరారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 7 నుంచి 27వ తేదీ వరకు ఓటు హక్కు నమోదుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆత్మకూరు పట్టణంలోని ఎస్ఆర్జే డిగ్రీ కళాశాల శిరిడి సాయిరాం డిగ్రీ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఓటు హక్కు నమోదుపై అవగాహన కల్పించారు. ఆత్మకూరు తహసీల్దార్ సుభద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు. డిగ్రీ కాబట్టి చాలా తక్కువ మంది సెకండ్ సెమిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ రోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఎన్విఎస్పి పోర్టల్ అని ఒకటి ఉంటుంది, నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్. అక్కడన్నా మీరు వెళ్ళి లాగిన్ అయ్యి మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మీ ఫోటో అంతా సబ్మిట్ చేయొచ్చు. లేదా ప్రతి ఒక్కరికి కూడా మొబైల్ ఫోన్స్ ఉంటాయి కాబట్టి ఓటర్ హెల్ప్ లైన్ అని ఒక యాప్ ఉంటుంది. సో ఓటర్ హెల్ప్ లైన్ యాప్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్డ్ ప్రాసెస్ అనేది నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. సో నా రిక్వెస్ట్ ఏంటంటే రేపు మార్నింగ్ మీరు అందరూ వచ్చేటప్పుడు మీ ఫోటోగ్రాఫ్తో పాటు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా ఒకటి తీసుకుని వస్తే ఆన్లైన్లో మీ అందరికీ కూడా ఫామ్ 6లో మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసిన 1 వీక్ కల్లా మేమందరం మీకు ఓటు హక్కు అనేది కల్పిస్తాము. ఇక్కడ ఎందుకు మనం ఓట్ వేయాలి, అసలు ఎందుకు రిజిస్టర్ చేసుకోవాలి అని మీ మైండ్లో ఈ క్వశ్చన్స్ ఉంటాయి. మన ఇండియా అనేది వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ. ఇంత పెద్ద ఇంత పాపులేషన్ ఉండి, వరల్డ్లోనే సెకండ్ హైయెస్ట్ పాపులేషన్ మంది. సో ఇంత ఎక్కువ పాపులేషన్ ఉండి కూడా ఇంకా డెమోక్రటిక్ వేలో మనం నడుస్తున్నాము, డిక్టేటర్షిప్లోకి మనం వెళ్ళలేదు అంటే మెయిన్ రీజన్ ఇస్ సిటిజన్స్. మన సిటిజన్స్కి ఓటు అనేది వాళ్ళు వినియోగించుకుంటున్నారు. ఇంతమంది ఉంటే ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ జనరల్ ఎలక్షన్స్ చూసామంటే కనీసం ఒక 80% దాకా ఉంటుంది ఓట్ వేసిన వాళ్ళ పర్సంటేజ్. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఎలక్షన్స్ అప్పుడు కూడా మీరు చూసే ఉంటారు, 100 ఏళ్ళ పెద్ద ఆవిడ కూడా వస్తారు ఓట్ వేయడానికి, హ్యాండిక్యాప్ పీపుల్ వస్తుంటారు, పెళ్లి చేసుకున్న వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా పెళ్లి చేసుకున్న వెంటనే అలాగే వచ్చి ఓట్ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. లాస్ట్ ఎలక్షన్ నాకు గుర్తు. దాంట్లో ఈ ఓటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది, 200 ఇయర్స్ ముందే వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చినా కూడా ఆ టైంలో విమెన్కి మాత్రం ఓట్ హక్కు ఇవ్వలేదు. అప్పుడు ఓన్లీ మేల్ కెన్ ఓట్ అండ్ దట్ టు అబవ్ 25 ఇయర్స్ అనుకుంటా. సో ఒక ఏజ్ ఆ లిమిట్ అయితే ఉండింది. బట్ మన కంట్రీ మాత్రం ఇండిపెండెన్స్ వచ్చిన డే 1 నుంచి, 1947లో ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో అప్పటి నుంచి యూనివర్సల్ ఫ్రాంచైజ్ అని మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ ఎవరికైనా కూడా 18+ నిండి ఉంటే ప్రతి ఒక్కరూ కూడా ఓట్ వేసుకోవచ్చు అనే అంత మంచి ఆర్టికల్ రైట్ టు ఓట్ అనేది మనకు తీసుకొని వచ్చారు. మనకు అందరికీ నమస్కారం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు 7th అక్టోబర్ అండ్ 27th అక్టోబర్ ఈ 2 రోజులు 18+ ఉండే పాపులేషన్ ఓటర్స్ అందరికీ ఓటు హక్కు అనేది మనం కల్పించాలని, వాళ్ళందరినీ మోటివేట్ చేసి వాళ్ళని ఎన్రోల్ చేసుకునేలాగా చూసుకోవాలని, సో మోటివేషన్ క్యాంప్ కండక్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. దాంట్లో భాగంగా ఈరోజు ఆత్మకూరు మండలంలో ఎస్ఆర్జే డిగ్రీ కాలేజ్ అండ్ షిరిడి సాయి డిగ్రీ కాలేజ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. చాలామంది 18+ ఏజ్ దాటినా కూడా ఇంతవరకు కూడా వాళ్ళు ఓటు హక్ అనేది వాళ్ళు ఎన్రోల్ చేసుకోలేకపోయారు. సో అందుకని ఆ ప్రాసెస్ కూడా ఈరోజు మేము ఎక్స్ప్లెయిన్ చేసాము. రేపు ఈ ఎలిజిబుల్ ఏజ్ గ్రూప్ వాళ్ళందరిది మేము ఆధార్ కార్డ్స్ అండ్ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకొని ఓటర్ హెల్ప్ లైన్ యాప్లో అలాగే ఎన్విఎస్పి పోర్టల్లో కూడా మేము రిజిస్టర్ చేయించి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ కూడా ఓటర్ హక్కు కల్పించేలాగా మేము చూసుకుంటాము.